ఈనాటి కథా సంపుటికి స్వాగతం భయం భక్తి అనేటువంటి కథని తెలుసుకుందాం సకల శాస్త్రాలు తెలిసినటువంటి ఓ గురువుగారు ఉన్నారన్నమాట సరే తన శిష్యులందరికీ కూడా చక్కని ఉన్నతమైనటువంటి విద్యాబుద్ధులు నేర్పుతూ ఉంటారు ఆయన ప్రయోజకులను చేయటంలో ఆయనకు ఆయనే సాటి అనమాట చాలా మంచి పేరు తెచ్చుకున్నారు అందువల్ల చాలామంది తల్లిదండ్రులు ఏం చేస్తారు తమ పిల్లల్ని ఆ గురువుగారి దగ్గర చేర్చడానికి ఆరాటపడుతూ ఉండేవాళ్ళు అనమాట ఆయన శిష్యులంటే అందరిలో చాలా మంచి పేరు ఉండేది ఎక్కడ చదువుకున్న ఫలానా గురువుగా అమ్ము చాలా మంచిగా పెరిగేవరా నువ్వు ఆయన దగ్గర అంటూ ఉండేవారనమాట అందరూ కూడాను అయితే అలా విద్య నేర్పే దాంట్లో ఆయన కొంచెం కఠినంగా కూడా ఉండేవాడు అనమాట అది చాలామంది శిష్యులకి బాధగా ఉండేది అయినా సాహసించి నోరు తెరిచి చెప్పేవాళ్ళు కాదు సరే ఇది ఇలా ఉంటే ఒక రోజున గురువుగారు పక్క ఊరు వెళ్లాల్సి వచ్చిందనమాట శిష్యులందరినీ పిలిచి నేను రేపు ఊరెడుతున్నాను నేను వచ్చేలోగా మీకు కొన్ని పనులు చెప్పి పెడతాను అవి పూర్తి చెయ్యండి అని చెబుతాడనమాట సరే ఊరు వెళ్ళారు వాళ్ళకి ఏమేమి పనులు చే చెప్పేసేసారు చెప్పేసేశారు ప్రయాణమై ఊరికి వెళ్ళారనమాట సరే ఆ ఊరికి వెళ్ళినప్పుడు ఆయన పని తొందరగా పూర్తయిపోయింది అనుకున్న దానికంటే పూర్తయిపోయింది రేపు వస్తానన్న మనిషికి ఇవాళే పని అనమాట సరే పూర్తయిపోయింది కదా పని వెళ్ళిపోదాం మనం అనుకుని బయలుదేరి మళ్ళీ ఆయన ఆశ్రమానికి వస్తాడనమాట వచ్చేసరికి శిష్యులందరూ భోజనాలు చేసేసి పక్కలు పరుచుకొని పడుకోవడానికి సిద్ధమవుతూ అందరూ దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారనమాట అదే టైంకి గురువుగారు వచ్చారు సరే ఏవో మాట్లాడుకుంటున్నారు పిల్లలు సరే వీళ్ళు నా గురించి ఏం మాట్లాడుకుంటున్నారో నేను చెప్పే విద్య గురించి ఏం మాట్లాడుకుంటున్నారో ఏమనుకుంటున్నారో వినాలనిపించింది అనమాట ఆయనకి సరే లోపలికి వెళ్లకుండా బయటే కిటికీ దగ్గరగా నుంచుని వింటున్నారు అందులో ఒక పెళ్ళాడు అంటున్నాడు మన గురువుగారంత చండశాసని నేను ఎక్కడా చూడలేదు నా తల్లిదండ్రులు నన్ను ఇక్కడికి పంపించడం ఈ గురువుగారి దగ్గర చెప్పించడం పాఠాలు అవన్నీ కూడా నాకు చాలా బాధగా ఉందిరా అంటాడనమాట సరే ఇంకొకటి అంటాడు ఆయనకి మరీ చేతస్తం మనం ఏం చెప్పినా వినరు తాను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అంటారు అని ఇంకో శిష్యుడు చదువుతున్నాడు అనమాట సరే ఇంకో మరి అనమాట ఏమైనా మనం ఏదైనా చెప్దామని అనుకుంటామనుకో అనవసరమైన కోపం వస్తుంది మన గురువుగారికి మన పక్కనున్న శిష్యులకి ఏ విధమైన శిక్ష వేస్తారో అవన్నీ మనకి కూడా వేస్తూ ఉంటాడు అయినా గుంజీలు తీమనటం ఎండలో నుంచో పెట్టడం ఇలాంటివన్నీ కూడా మంచి చేయిస్తూ ఉంటాడు కానీ ఈ గురువుగారు చేసే ఇవన్నీ కూడా మనకి చాలా బాధ కలిగిస్తున్నాయి అయినా సరే మనం పైకి చెప్పలేకపోతున్నాము అనుకుంటారనమాట సరే ఈలోగా ఇంకోళ్ళు లేచి ఏమోరా నేనైతే లేని గురు భక్తిని నటించలేకపోతున్నాను పారిపోతేనేమో ఇంట్లో వాళ్ళు కేకలేస్తారనే భయం వస్తోంది తప్పదన్నట్టుగా ఇక్కడ రోజులు వెళ్ళదీస్తున్నాను రా అంటాడు మనకంటే ముందు ఈయన దగ్గర శిష్యకం చేసిన వాళ్ళు ఈయన పేరు వింటేనే అమ్మో ఆయన దగ్గర అంటున్నారు రా అని ఇంకొకడు అంటాడనమాట అయినా సరే మా వాళ్ళందరూ కూడా ఆ మాత్రం భయం లేకపోతే విద్య ఎలా వస్తుంది మనకి అంటూ అందరి తల్లిదండ్రులు కూడా ఇక్కడే ఉంచాలనుకుని అనుకుంటున్నారా అని ఇంకొకడు తన అభిప్రాయాన్ని వలపుచ్చుతూ ఉంటాడనమాట సరే ఇదంతా కూడా గురువుగారు వింటారు ఇన్నాళ్ళుగా నా శిష్యులు నాపై చూపుతున్నది భయమా గురుభక్త అనుకున్నాడనమాట కానీ అవేమీ కావు ఇవన్నీ చెప్పుకుంటున్నారు విన్నాడు కదా ఆయన మర్నాడు శిష్యులందరినీ పిలిచాడనమాట పిలిచి చూడండి తల్లిదండ్రులకు పిల్లలు ఎలాగో గురువుకి శిష్యులు కూడా అలాగేను నయానో భయానో ఎలా అయితే మంచి అలవాట్లు నేర్పుదాం అనుకుంటారు అలాగే బలవంతంగానో భయపెట్టో కూడా ప్రయోజకులను చేయాలని చూస్తూ ఉంటారు అందులో గురువుకొచ్చే వచ్చే లాభం ఏమీ లేదు తన శిష్యులు ఎదుగుతుంటే కనుక ఆనందించడం తప్ప గురువుగారు చేసేది ఇంకేమీ లేదు అలా చేసే పనిలో నేను మిమ్మల్ని ఏమన్నా కఠినంగా శిక్షించానేమో దయచేసి నన్ను క్షమించండి మీరందరూ కూడాను మీకు నచ్చకపోతే కనుక వేరే గురువు గారి దగ్గరికి వెళ్ళి మీరు విద్య నేర్చుకోవచ్చు నా దగ్గరే ఉండి మీరు బాధపడక్కర్లేదు అని చెబుతాడనమాట అది విన్న శిష్యులందరూ కూడా చాలా బాధపడతారు మీరు శిక్షించడం చూసి మేము చాలా భయపడ్డామండి కానీ అది మా మంచు కోసమే చెబుతున్నారని గ్రహించలేకపోయాము నిజానికి మీకు భయపడే కొన్ని విద్యలు నేర్చుకోగలిగాం కూడాను ఇవాటి నుంచి మీరు ఏ శిక్ష విధించినప్పటికీ కూడా భక్తితో నేర్చుకుంటాం మేము మమ్మల్ని క్షమించండి అని శిష్యులందరూ కూడా ఆ గురువుగారి పాదాల మీద పడ్డారనమాట అది విని ఆనందించాడు ఆయన ఆనాటి నుంచి కూడా ఆయన శిక్షలు విధించకుండా ప్రేమతో వాళ్ళందరినీ దగ్గరికి తీసుకుని విద్యలు నేర్పడం మొదలుపెట్టాడు అనమాట భయంతో కాకుండా వాత్సల్యంతో ప్రేమతో భక్తిగా మెలగసాగారు ఆ శిష్యులందరూ కూడా అనమాట వాళ్ళల్లో భయం పోయింది ఇంకా చక్కగా విద్యలన్నీ కూడా నేర్చుకోవటం మొదలుపెట్టారు